నమస్తే ఈరోజు మనం బీజేపీ పార్టీకి సంబంధించి విశ్లేషణ చేసుకుందాం కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తన ట్రేడ్ మార్క్ నినాదమైన హిందుత్వ జై శ్రీరామ్ అనే నినాదాలను తీసుకున్నప్పటికీ ఓడిపోయింది దీంతో ఇప్పుడు అంతా చర్చ ఏం జరుగుతుందంటే ఇంకా బీజేపీ కొత్త నినాదం ఎత్తుకోవాల్సిందేనా అనే ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే జై శ్రీరామ్ హిందుత్వ అజెండా ఇక ఆ పార్టీని గట్టెక్కించే పరిస్థితి లేదా అంటే అవునానే సమాధానం వస్తుంది ఎందుకంటే బీజేపీని ఈ నినాదాలు కాపాడలేవని కర్ణాటక ఎన్నికలు స్పష్టంగా తెలి చెప్పేసినాయి కర్ణాటక ప్రజలు జై శ్రీరామ్ లేదంటే హిందుత్వ ఎజెండా అనేది మాకు ముఖ్యం కాదు అన్న విషయాన్ని మొన్నటి ఎన్నికలలో తెలిపారు స్వయంగా ప్రధాని మోడీ జై బజరంగ బలి అంటూ కొత్త పాట ఎత్తుకున్నా సరే ఓటర్లు కనికరించలేదు ఎందుకంటే బీజేపీ చావు కదే మంత్రం పెళ్లి కదే మంత్రం అనేది పాటిస్తూ వస్తుంది సకల సమస్యల నివారిని హిందుత్వ జై శ్రీరామ్ అనే నినాదాలను పెట్టుకుంది అయితే కర్ణాటకలో మంత్రం అసలు పనిచేయకపోగా ఎదురుదన్నింది ఎందుకు ఇట్లా జరిగింది ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇప్పుడు బీజేపీ ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది సాధారణంగా బీజేపీ ప్ర మన చేతిలో పరిస్థితులన్నీ చేదాటిపోయినాయి ఇంకా ప్రజలు మనల్ని క్షమించరు అని అనుకున్నప్పుడు వాడే బ్రహ్మాస్త్రమే హిందుత్వ నినాదం జనం ఎన్ని సమస్యలలో ఉన్నా సరే ఎంత వ్యతిరేకత ఉన్నా సరే మనం ఈ నినాదం వాడినమంటే ఈ ప్రయోగ ఈ అస్త్రాన్ని ప్రయోగించినమంటే పరిస్థితులు అన్నీ మన అదుపులోకి వస్తాయని ఆ పార్టీ నేతలు ఎన్నోసార్లు భావించారు నిజంగా చాలా సందర్భాల్లో కూడా ఈ ప్రయోగం వారికి వర్కౌట్ అయ్యింది ఎన్నో రాష్ట్రాల ఎన్నికలు చూసినాం బీజేపీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ నినాదాన్ని వాళ్ళు హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ అదేవిధంగా జై శ్రీరామ్ హిందుత్వ ఎజెండాను ఎత్తుకున్నప్పుడు వాళ్ళు గెలిచిన సందర్భాలను మనం చూసినాం కానీ కర్ణాటక ఎలక్షన్లు మాత్రం మనకు ఒక కొత్త పాఠాన్ని బీజేపీకి నేర్పినాయి అనిపించింది అంత స్వయంగా ప్రధాని కూడా జై బజరంగ బలి అన్న కర ది కేరళ స్టోరీ అని చెప్పి హిందూ ముస్లిం పోలరైజేషన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసినా కూడా అక్కడ ప్రజలు దాన్ని పట్టించుకోలేదు అంటే ఈ ప్రధా ఈ జై బజరంగ బలి కానీ జై శ్రీరామ్ అనే నినాదాన్ని కానీ ఎప్పటిలాగే మనము ప్రయోగిద్దామని చెప్తే ప్రజలు ఈసారి వినే పరిస్థితి లేదనేది మనకు అర్థమైపోతుంది నిజానికి గతంలో మాదిరిగా ప్రజలు ఇప్పుడు లేరు ఖచ్చితంగా ప్రజల ప్రయారిటీస్ మారిపోయినాయి జై శ్రీరామ్ జై బజరంగ బలి అనే నినాదాలు కడుపు ఆకలి ఆకలి అవుతున్న ప్రజలకు ముందు అన్నం పెట్టాలి అన్నం పెట్టిన తర్వాత ఏ నినాదాలైనా చూడాలి గతంలో ప్రజలు ఈ నినాదాలకు ఆకర్షితులు అయ్యారు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మా సమస్యల ముందు తర్వాతే మిగతా నినాదాలు అనే ఆలోచన ఓటర్లలో వచ్చింది ఆ విధంగా ప్రజల ఆలోచన పూర్తిగా మారిపోయింది ఈ విషయాన్ని ఇప్పటికీ బీజేపీ నేతలు గ్రహిస్తున్నట్టు మనకు అనిపిస్తలేదు ఎందుకంటే వాళ్ళది చూస్తుంటే ఇప్పటికీ ఇంకా హిందుత్వం మనల్ని కాపాడుతుంది జై శ్రీరామ్ నినాదాలే మనల్ని కాపాడుతాయి అనుకుంటున్నారు కాకపోతే ఆకలి అవుతున్న వాళ్ళకి ముందు పెట్టాల్సింది అన్నం కడుపు నింపిన తర్వాతనే ఇంకేదన్నా నినాదం చెప్తే ప్రజలు ఆలోచిస్తారు ఇంత చిన్న లాజిక్ను ఆ పార్టీ మర్చిపోయింది కర్ణాటక ఎన్నికల్లో ఇదే జరిగింది ఆ పార్టీ ఈ లాజిక్ను మరిచిపోయి గాలిలో సాం చేసింది స్వయంగా ప్రధాని మోడీ జై బజరంగ బలి నినాదాన్ని ఉపయోగించినప్పటికీ బొక్కా బోర్ల పడ్డది ఇది బీజేపీకి ఇప్పటికైనా ఈ అనుభవంతో వాళ్ళు ఏమన్నా కొత్తగా ఆలోచిస్తారనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది నిజానికి హిందుత్వ బ్రాండ్కు మేమే బ్రాండ్ అంబాసిడ్లమని బీజేపీ ఇన్నాళ్ళు జబ్బలు జరుచుకుంది చాలాసార్లు ఈ ఎన్నికల్లో చాలాసార్లు ఏ ఎన్నికలు జరిగినా ఈ బ్రాండును వాడి గెలిచిన సందర్భాలు కూడా మనం చూసినాం ఎప్పుడైతే బీజేపీ హిందుత్వ నినాదాన్ని దూకుడుగా ప్రజలలో తీసుకుపోతుందో ఇక మిగతా పార్టీలు బోలముఖం వేస్తాయి ఆ బ్రాండును ఎదుర్కొని పోటీ పడడం అనేది మిగతా పార్టీలకు సాధ్యమయ్యే పని కాదు అట్లా చాలా పార్టీలు ఈ ఈ బీజేపీతో ఇదివరకు గతంలో ఇబ్బందులు పడ్డ సందర్భం మనం చూసినాం హిందుత్వం మాది మైనార్టీల కోసమే మిగతా ప్రభుత్వాలు పనిచేస్తాయి అన్నట్లు ఆ పార్టీలను బీజేపీ పర్ఫెక్ట్గా కార్నర్ చేసేది అట్లా కార్నర్ చేసి ఎన్నో ఎన్నో ప్రయోజనాలు పొందింది ప్రజల నుంచి వాళ్ళకు ఆ సపోర్ట్ వచ్చింది అయితే ఎప్పుడైతే బీజేపీ వీళ్ళని ఇట్లా కార్నర్ చేసిందో మిగతా ప్రతిపక్షాలు పెద్ద పెద్ద పార్టీలు కూడా ప్రజలకు ఎంతో మేలు చేసిన పార్టీలు కూడా కుడిదిలో పడ్డ ఎలుకల్లాగా తయారైన పరిస్థితి మనం చూసినాం కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఇదివరకులాగా లేవు పార్టీలు ప్రతి పార్టీ కూడా ఇప్పుడు ఒక ట్రెండ్ మార్చేసినాయి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే ఒక సూత్రాన్ని పార్టీలు వంట పట్టించుకున్నాయి బీజేపీ బ్రహ్మాస్త్రం ఏదైతే ఉంటుందో దానికి విరుగుడుగా అదే అస్రాన్ని మిగతా పార్టీలు కూడా వాడడం స్టార్ట్ చేసేసినాయి అసలు హిందుత్వాన్ని మేము వాడడం ఇట్లా మొదలు పెడితే బీజేపీ వాళ్ళు ఎందుకు గొరగారు అన్న విధంగా ఇప్పుడు బీజేపీకి చుక్కలు చూపించడం మొదలుపెట్టినాయి ట్రెండ్కు తగ్గట్టుగా బీజేపీని కారణం చేస్తుంది నిజంగా ఈ పని కమ్యూనిస్టులు చేయాల్సి ఉన్నప్పటికీ వాళ్ళు చేసింది ఏంటంటే బీజేపీ సై అంటే మేము నై అనాలనే ఉద్దేశంతో బీజేపీ ఏ హిందుత్వ నినాదాన్ని తీసుకొస్తుందో దానికి నై అని చెప్పి ఈ వాళ్ళ ట్రాప్లో పడ్డాయి కమ్యూనిస్ట్ పార్టీలు అందుకే దేశంలో ఆ పార్టీలు లేకుండా పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం కానీ మిగతా పార్టీలు మాత్రం ఆ ట్రాప్లో పడకుండా ఈ మధ్యనే అంటే కొంచెం లేటుగా రియలైజ్ అయినప్పటికీ ఈ మధ్యనే ఈ మిగతా పార్టీలు కానీ కాంగ్రెస్ కానీ అలర్ట్ అయిపోయినాయి ఇప్పుడు కాంగ్రెస్ను చూస్తే కాంగ్రెస్తో సహా ఇతర పార్టీలు కూడా ఇప్పుడు ధీటుగా హిందుత్వ నీనాదం జై శ్రీరామ్ నినాదం ఏది ఉందా బీజేపీ ఏం చేస్తుందో దానికి ధీటుగా ఎదుర్కొంటున్నాయి హిందుత్వను హిందుత్వకు హిందుత్వతోనే సమాధానం చెప్తున్నాయి దీంతో ఇప్పుడు ఇన్ని రోజులు మిగతా పార్టీలను ఏ విధంగానైతే బేలముఖం వేసేలా చేసినాయో ఇప్పుడు బీజేపీ బేలముఖం అయిపోతుంది బీజేపీ వంతు బేలముఖం అయిపోయిన పరిస్థితి బీజేపీకి ఉంది ఈ ఈ విషయంలో హిందుత్వ విషయంలో నిజంగా మోడీ సర్కార్ను బీజేపీని ముందుగా మేల్కొని ఎదురు ఎదురించింది ఎవరన్నా ఉన్నారంటే మనం మమతా బెనర్జీని చెప్పుకోవచ్చు బెంగాల్ ఎన్నికలల్లో మనం చూసినాం బెంగాల్ ఎన్నికలు అయినప్పుడు బీజేపీ మళ్ళీ సేమ్ ఇదే జై శ్రీరామ్ పేరుతోని మమతాని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసినాయి చాలా సందర్భాలలో ప్ర చాలా మీటింగ్లలో జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ మమతను చాలా రకంగా ఇరుకుటం పెట్టి బెంగాల్లో గెలవాలనే ప్రయత్నం చేసినాయి కానీ మమత కూడా వాళ్ళకు తగ్గట్టుగా విరుగుడు మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టింది ఆ విరుగుడు మంత్రమే జై కాళీమాత ఎప్పుడైతే వీళ్ళు జై శ్రీరామ్ అన్నారో అప్పుడు మమత జై కాళీమాత అని చెప్పి జై దుర్గామాత మాత అనే నినాదం తీసుకుంది ఇది అక్కడ స్థానికంగా ఆ రాష్ట్రంలో జై దుర్గామాత కానీ జై కాళీమాత అనే నినాదం చాలా పవర్ఫుల్ శ్రీ జై శ్రీరామ్ నినాదం కన్నా కూడా బెంగాల్లో పవర్ఫుల్ నినాదం జై కాళికా మాత జై దుర్గా మాత దీంతో జై శ్రీరామ్ నినాదం ఎటు కాకుండా పోయి జై కాళికా మాత అనేది పవర్ఫుల్ నినాదం అయిపోయింది సో బీజేపీకి ఏ ఆప్షన్ లేకుండా పోయింది ఇటు మమత చేసిన ఒక తెలివైన పని ఏమైందంటే ఇన్ని రోజులు హిందుత్వకు మేం బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకున్నా ఈ బీజేపీ ఏదైతే ఉందో దాన్ని కార్నర్ చేయడంతో పాటు మైనార్టీలను కూడా ఆమె ఆకట్టుకుంది దీంతో ఇటు హిందూ ఓట్లు అటు మైనార్టీ ఓట్లు ఆమెకు ఒకటైపోయి ఆ ఎలక్షన్లలో గెలిచే అవకాశం మమత వచ్చింది అప్పటి నుంచి అన్ని పార్టీలు అలర్ట్ అయిపోయినాయి ఈ బీజేపీ విరుగుడు హిందుత్వ జై శ్రీరామ్ ఏదైతుందో అది మనం కూడా పాటించాలని చెప్పి అనుకున్నాయి కాంగ్రెస్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇన్ని రోజులు బీజేపీని ఎదుర్కోవడం హిందుత్వాన్ని ఎదుర్కోవడం కాంగ్రెస్కి చాలా ఇబ్బంది అయింది కానీ ఈ మధ్య మనం గమనిస్తే ఒకసారి చూడాలి కాంగ్రెస్ శివనామ స్మరణ మొదలుపెట్టినాయి జై శ్రీరామ్కి ఆపోజిట్గా మొదలు మొదలుపెట్టినాయి ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అయితే రోడ్ మీద పోతే ఎక్కడ గుడి గుడి కనబడితే అక్కడ పొర్లదండాలు పెట్టి బొట్లు పెట్టుకొని మొత్తం రుద్రాక్షమాలలు మాలలు వేసుకొని నేను అసలైన శివభక్తుని నేను హిందువును అని చెప్పి గట్టిగా చెప్పుకుంటాను ఇక ఈ గట్టిగా చెప్పుకునేది ప్రాసెస్లో బీజే కాంగ్రెస్ కూడా మేమేం తక్కువ కాదు మేము హిందువుల హిందుత్వం మాది కూడా ఉంది మేము కూడా హిందువులమే అని చెప్పి కాంగ్రెస్ కూడా బల్ల గుద్ది చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది దీంతో జై బజరంగ బలి అంటే ఇప్పుడు బీజేపీ జై బజరంగ బలి అంటే మేము జై బజరంగ బలి అని కాంగ్రెస్ అంటుంది జై శ్రీరామ్ అంటే శివస్మ శివనామస్మరణను కాంగ్రెస్ చేస్తుంది ఈ విధంగా వీళ్ళు ఇప్పుడు ఒక్క అడుగు ముందుకేస్తే పది అడుగులు ముందుకేస్తూ మిగతా పార్టీలు హిందుత్వను తమ ఓన్ చేసుకుంటున్నాయి మొత్తంగా హిందుత్వ బ్రాండ్ ఏదైతే బీజేపీకి ఉందో దాన్ని మిగతా పార్టీలు గుంజుకుంటున్నాయి ఇది బీజేపీకి తీ ఇన్ని రోజులున్న బీజేపీ బ్రాండు ఇప్పుడు అన్ని పార్టీలకు పోతుంటే ఆ పార్టీ ఏం చేయాలన్న పరిస్థితి వాళ్ళకి ఎదురైంది ఇక నిజంగా మాట్లాడితే బీజేపీ నేతలు హిందుత్వ చేసింది ఏమి ఉండదు ఇతర పార్టీల నేతలలోనే అంటే బీజేపీ ఇతర పార్టీలలోనే హిందుత్వ సాంప్రదాయాలను పాటించే నేతలు కానీ నమ్మకాలు హోమాలు యాగాలు ఇట్లా చేసేవాళ్ళు హి హిందువ సాంప్రదాయాలను కానీ నమ్మకాలను కానీ చేసేవాళ్ళు ఇతర పార్టీలనే ఎక్కువ ఉన్నారు బీజేపీలనే నిజంగా చెప్పాలంటే తక్కువ ఉన్నారు మనము అద్వానీని తీసుకుంటే ఆయన ఎప్పుడు గుడికి పోయిన సందర్భాన్ని మనం చూడలేం అట్లా బీజేపీ నేతలు పెద్దగా హిందుత్వాన్ని చేసింది ఏం లేదు కానీ ఓట్ల కోసం ఆ నినాదాన్ని వాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈ వేరే పార్టీలల్లో ఎవరైతే హిందుత్వాన్ని హిందూ సాంప్రదాయాలు నమ్ముతారో వాళ్ళు ఈ విధానాన్ని మనం ఓట్లకు కూడా వాడుకోవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు అందుకే బయటకు వెళ్ళిరంటే వాళ్ళు కూడా బొట్టు పెట్టుకోవడం గుడికి పోవడం వాళ్ళ ఆఫీసులలో హిందూ దేవతల ఫోటోలు పెట్టుకోవడం మేము కూడా హిందువులం అని చెప్పి చేస్తున్నారు అంతేకాకుండా ప్రతి ఎన్నికల పార్టీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీని మెయింటైన్ చేస్తుంది ఒక స్ట్రాటజిస్టులతోని బీజేపీ విరుగుడుకు బీజేపీని ఎట్లా దాని పీడాను ఎట్లా విరుగడ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ పార్టీ ఏ ఎత్తులేస్తుందో దానికి పై ఎత్తులు వేసుకుంటా అన్ని పార్టీలు ఇప్పుడు ఆ హిందుత్వాన్ని కార్నర్ చేస్తున్నాయి దీంతో ఏదైతే బీజేపీ బేస్ నినాదం ఉందో అది పనికి వచ్చేలాగా కనిపిస్తలేదు ఇక అట్లా అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీని కౌంటర్ చేస్తున్నాయి ఇక మనం తెలంగాణ విషయానికి వస్తే కూడా బీజేపీ అదే పాత చింతకాయ పచ్చడి స్ట్రాటజీని అమలు చేయాలని చూస్తుంది కర్ణాటకలో మాడు వలిగి మొత్తం బీజేపీని ఎక్కడికి గురగాకుండా బయటకు నోకి పడేసినా సరే ఇక్కడ పార్టీ అధ్యక్షుడు మాత్రం మాది హిందుత్వ ఎజెండానే అని చెప్పి మొన్న ఏకతా యాత్రలో చెప్పాడు అసలు నిజంగా చెప్పాలంటే తెలంగాణలో హిందుత్వ ఎజెండాను అమలు చేయాలనుకుంటే కేసీఆర్ను మించిన హిందు పెద్ద హిందు ఎవరున్నారు ఒకసారి అర్థం చేసుకుంటే ఆయన చేసినన్ని యాగాలు హోమాలు దేశంలోనే ఏ నాయకుడు చేయలేదు ఇది మనందరికీ తెలుసు దేవుళ్ళన్నా స్వామీజీలన్నా ఆయనకున్నంత గౌరవం ఇంకెవ్వరికి లేదు గతంలో మనం చాలా సందర్భాలలో ఆయన స్వామీజీలను ఎంత గౌరవించారో చూసినాం ఈ విషయంలో కేసీఆర్ మీద చాలా విమర్శలు వచ్చినాయి స్వామీజీలను కాలు మొక్కినప్పుడు కూడా ఆయనకు చాలా విమర్శలు వస్తే వాటన్నిటిని ఆయన అస్సలు పట్టించుకోలేదు పైగా ఇప్పుడు యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం ఏదైతే జరిగిందో ఈ ఆలయ నిర్మాణం నిర్మాణం తర్వాత కేసీఆర్ హిందువులలో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా గుళ్ళల్లో గౌరవ వేతనం ప్రకటించారు ఈ విధంగా ఆయనకున్న దైవభక్తిని హిందుత్వం మీద ఉన్న ఆ ప్రేమని ఆయన చాలా సందర్భాల్లో చాటుకున్న పరిస్థితి మనం దృష్టి అయితే తన వ్యక్తిగత నమ్మకాలను రాజకీయాలపైన ఎప్పుడూ రుద్దలేదు కేసీఆర్ వాడుకోలేదు కూడా పరిపాలన అంటే అన్ని వర్గాలకు న్యాయం చేయడమే అనేది కేసీఆర్ నమ్మిన సూత్రం అలాంటిది ఇప్పుడు కేసీఆర్తోని ఇక్కడ బీజేపీ హిందుత్వ రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తే అది వాళ్ళ ప్రయత్నం ఏమవుతుందంటే హనుమంతుడు ముందు కుప్పిగంతులు వేసినట్టే అవుతుంది నిజంగా హనుమంతుడు అంటే ఒక విషయం మళ్ళీ గుర్తొచ్చింది సీఎం కేసీఆర్ కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వెయ్యి కోట్లు ప్రకటించారు ఈ మధ్య మనం కర్ణాటకలో జై బజరంగ బలి అని మళ్ళీ హనుమంతుడు జై రాముడు పోయి ఇప్పుడు హనుమంతుడు సీన్లోకి వచ్చిండు కనుక నేను ఈ విషయం చెప్తున్నా జై మన హనుమంతుడు టెంపుల్కి కూడా కేసీఆర్ వెయ్యి కోట్లు ప్రకటించి ఈ మధ్య కొండగట్టు టెంపుల్కి వెళ్ళి అక్కడ అవన్నీ పరిశీలించి వచ్చిన సందర్భం చూసినాం అంటే నిజంగా హిందుత్వవాదమే ఎలక్షన్లలో ఒక విషయం అయితే కేసీఆర్కు మించిన హిందుత్వవాదం ఇంకెక్కడ ఉండదు ఇప్పుడు ఈ జై బజరంగ బలి ఈ హిందుత్వ నినాదాన్ని పేటెంట్ తీసుకుంది కేసీఆర్ అనుకోవచ్చు ఎందుకంటే యాదగిరిగుట్ట నిర్మాణం కానీ ఇప్పుడు మన కొండగట్టుకు వెయ్యి కోట్ల రూపాయల ప్రకటన కానీ చూస్తే ఈ హిందుత్వ నినాదానికి ఆయన పేటెంట్ తీసుకున్నట్టు అర్థమవుతుంది అట్లా ఇప్పుడు అన్ని పార్టీలు ఈ నినాదాన్ని కౌంటర్ చేస్తున్నాయి ఇక ఖచ్చితంగా బీజేపీ పరిస్థితి ఏమైందంటే మళ్ళీ ప్రతి ఎన్నికలలో జై శ్రీరామ్ జై హిందుత్వ అంటే వర్కౌట్ అయ్యే పరిస్థితి లేనట్టు కనబడుతుంది అందుకే ఇప్పుడు బీజేపీకి కావాల్సింది కొత్త నినాదం ఆ కొత్త నినాదం ఏంటంటే అభివృద్ధి సంక్షేమం ఈ అభివృద్ధి సంక్షేమాన్నే ప్రజలు గమనిస్తున్నారని చెప్పడానికి మనం ఈ మధ్య జరుగుతున్న చాలా రాష్ట్రాల ఎన్నికలను చూడవచ్చు కానీ బీజేపీ ఇప్పటికీ తమ పాత చింతకాయ పచ్చడి లాంటి ఆ స్ట్రాటజీనే అమలు చేసింది కర్ణాటకలో బొక్క బోర్ల అందుకే ఈ ప ఈ మధ్య బీజేపీ నాయకులు ఎక్కడ పోయినా మనం చూస్తున్న వాళ్ళ వాళ్ళకి ఎదురవుతున్న ఒక ప్రశ్న చూస్తే మీరు జై శ్రీరామ్ హిందుత్వ హిందూ ముస్లిం పాకిస్తాన్ ఈ విషయాలు సంబంధించి పక్కన పెడితే మీరు ప్రజల కోసం ఏం చేస్తారు సంక్షేమం కోసం ఏం చేస్తారు అని చెప్పి ఇటీవల బీజేపీ జాతీయ నాయకుడికి సంబంధించి ఒక టీవీ ఛానల్లో అడిగితే ఆయన బిత్తిరు చూపులు చూసిన పరిస్థితి ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఒక రోడ్ మ్యాప్ ఉండదు ఒక రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కానీ సంక్షేమానికి సంబంధించి కానీ రోడ్ మ్యాప్ అవసరం వాళ్ళకి ఎప్పుడు పడలేదు కావాలంటే మనం హిందుత్వ నినాదంతో గట్టెక్కవచ్చు అనే ఒక ఆలోచనలనే వాళ్ళు ప్రతిసారి ఉన్నారు కానీ ఈ కర్ణాటక ఎన్నికల తర్వాత అన్ని పార్టీలు ఈ నినాదాలు తీసుకుంటున్న తర్వాత బీజేపీకి షాక్ దలిగినంత పని అవుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి హిందుత్వ శ్రీరామ్ జై బజరంగ బలి కాకుండా మనం ప్రజలలోకి పోవాలంటే ఏ నినాదం తీసుకోవాలనేది ఇప్పుడు బీజేపీని ప్రశ్న బీజేపీకి ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది ఇక ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటుంది ఆకలైనోడికి అన్నం పెట్టాలని అంటే కావలసింది హిందూ ముస్లిం గొడవలు పాకిస్తాన్ ఇంకో బంగ్లాదేశ్ ఇంకొక విషయం ఇంకొక విషయం కాదు ప్రజలకు కావాల్సింది సంక్షేమం ప్రజలకు కావాల్సింది ఉపాధి ప్రజలకు కావాల్సింది అభివృద్ధి ఈ విషయాలు కర్ణాటక ఎన్నికల తర్వాతనన్నా బీజేపీకి అర్థమైనాయని మనం అనుకోవాలి ఇప్పటికి కూడా ఆ పాత నినాదాలను పక్కన పెట్టి సంక్షేమము అభివృద్ధి అనే దాని మీద ఫోకస్ పెట్టకపోతే భవిష్యత్తులో బీజేపీ పరిస్థితి ఇంకా ఆ పరిస్థితి ఆ పార్టీ పరిస్థితి ఆ పార్టీ మనగడ కష్టమనే మనకైతే అర్థమవుతుంది మరి బీజేపీ అయితే ఇప్పుడు కర్ణాటకలో తి తగిన ఒక్క దెబ్బతోని మనము ఈ నినాదం అవుట్ అయిందని చెప్పొచ్చా అంటే చూడాలి భవిష్యత్తులో రాబోయే ఆరు నెలల్లో ఖచ్చితంగా మరొక ఐదారు రాష్ట్రాలలో ఎలక్షన్లు ఉన్నాయి అక్కడ కూడా బీజేపీ ఇదే నినాదాన్ని వాడుతుందా లేదంటే అభివృద్ధి సంక్షేమం అంటుందా ఒకవేళ బీజేపీ ఈ ఎజెండానే అమలు చేసి విజయం సాధించిందంటే మాత్రం మళ్ళీ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు ప్రజలు ఈ ఈ నినాదానికే కట్టుబడి ఉన్నారా అనేది అర్థం చేసుకోవడానికి మనకు టైం పడుతుంది కానీ స్పష్టంగా బెంగాల్ ఎలక్షన్లు కానీ మన కర్ణాటక ఎలక్షన్లు కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్లలో కానీ ఇప్పుడు బీజేపీ నినాదాలు బీజేపీ కోర్ నినాదాలు ఇవైతున్నాయో అవి పనిచేస్తలేనైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇది బీజేపీ పార్టీకి సంబంధించిన విశ్లేషణ మరొక అంశంతో మరోసారి కలుద్దాం నమస్తే